లేదాని ఉగేసమనేలో వ్యాకుల రోదనను ప్రాణనాదుడు పాపులకై విజ్ఞాపన చేయుచుండే ప్రాణనాదుడు పాపులకై విజ్ఞాపన చేయుచుండే వినలేదాని ఉగేసమనేలో వ్యాకుల రోదనను ప్రాణనాదుడు పాపులకై విజ్ఞాపన చేయుచుండే ప్రాణనాదుడు పాపులకై విజ్ఞాపన చేయుచుండే నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇంచుమించుగా సేవకొచ్చి 30 ఏళ్ళయింది. మొట్టమొదటిసారి ఇప్పుడు నేను కావలకు వచ్చాను వాక్య పరిచర్ చేయడానికి. ఈ 30 ఏళ్లలో ఎప్పుడు వాక్య పరిచర్ చేయడానికి ఎప్పుడు రాలేదు ఇక్కడికి. మధ్య మధ్యలో కోటాలు జరిగినప్పుడు అలా వచ్చాం, కానీ ఎప్పుడూ వాక్య పరిచర్ చేయడానికి రాలేదు. ఇదే మొదటిసారి. ప్రభు యొక్క కృప, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు శుభవేళ. యేసుక్రీస్తుని యెరూషలేము పురోవీధులంతా కూడా చక్కగా గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తున్నటువంటి దినముగా ఈ దినం మట్టలాదివారం. అందుకే అదిగో పూలు. మనకి ఖర్జూరపు మట్టలు దొరకవు గనక ఈత మట్టలుగా పెట్టి శుభ్రంగా తీసుకొచ్చి చక్కగా పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ప్రభువుని గాన ప్రతిగానం చేసేటటువంటి దినాలు ఈ దినాలు. ప్రతి సంఘంలో కూడా చక్కగా ఆయన నామాన్ని స్మరించి కొనియాడి ఘనపరిచేటటువంటి సమయం. ఇక్కడ కూడా పాడిన ప్రతి పాటకు కూడా ప్రభువుని గురించి స్తుతించుకుంటూ ఆయనకి జయము 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 అని ప్రతి పాటలో కూడా జయ జీవితాన్ని గురించి పాడినట్లుగా వింటూ వచ్చాం. దేవుడు మన జీవితంలో ఈ దినమే కాదు, ప్రభువుని మనం విశ్వసించిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన మన జీవితంలో ఎంతో విలువైన జయ జీవితాన్ని కలుగు చేస్తూ ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. యోహాను శుభవర్తమానం 12వ అధ్యాయం. యోహాను శుభవర్తమానం 12వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతాను. ప్రారంభ వాక్యం గనుక మీరందరూ గుర్తించండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుతించబడునుగాక అని కేకలు వేసిరి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రజలందరూ కూడా జయము జయము దావీదురాజుకు జయము అని గాన ప్రతిగానాలు చేస్తూ కేకలు వేస్తున్నారట. అంటే దేవునిని స్తుతించి ఆరాధించి మహిమపరిచే ప్రతి ఒక్క వ్యక్తి
గాన ప్రతిగానాలు ఆర్భాటముగా దేవునిని స్తుతిస్తూ కేకలు వేస్తున్నారట. ఎందుకు మీరు కేకలు వేస్తున్నారు? ఎందుకు ఇంత ఆరాధిస్తున్నారు? ఇంతగా మహిమపరచడానికి కారణం ఏమిటంటే, వారంటారు యేసుక్రీస్తు ద్వారా మేము మేలును పొందాము. అనేక మంది రోగులు స్వస్థపడటం మేము గమనించాము. అనేక మంది మాటలు రానటువంటి వ్యక్తులు మాట్లాడటం మేము గమనించాము. దృష్టి లేకుండా తడుములాడుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తులు చక్కటి దృష్టి కలిగి చూడగలిగేటటువంటి స్థితిని మేము చూశాము. అనేక మంది మరణించినటువంటి వ్యక్తులను కూడా సజీవులుగా లేపినటువంటి సందర్భాలు మేము చూచాము. ఎన్నో కార్యాలు ప్రభు మా జీవితంలో చేస్తూ వచ్చారు. అందుకు మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. ప్రతి ప్రజలు ఆర్భాటంగా స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరచడం మొదలు పెడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్టును గూర్చి, ఈ ఖర్జూరపు చెట్టును గూర్చి చాలా చోట్ల చాలా విలువైనటువంటి మాటలు గ్రంథమంతా కూడా రాయబడి ఉన్నాయి. మట్టలు కలిగిన ప్రతి చెట్టు, మట్టలు కలిగిన ప్రతి చెట్టు అది శ్రేష్టమైనదిగా కూడా మనం గమనించగలుగుతాం. ఖర్జూరపు మట్టను గురించి, ఖర్జూరపు చెట్టును గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా ఈ పూట నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి మొదటి మాట, ఖర్జూరపు మట్ట జయమునకు లేక పండుగ సంతోషానికి సూచన. ఖర్జూరపు మట్ట జయమునకు లేక పండుగ సంతోషమునకు సూచన. ఇందాక మనం చదివే మూలవాక్యం మరొకసారి చదువుతారు. చదువు. ప్రతి ఒక్క వ్యక్తి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ప్రతి నోరు కూడా జయము 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 అని జయ నినాదం చేయటం ప్రారంభించారట. ఇప్పుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బోధిస్తున్న నాతో సహా మనం రక్షణ పొందిన ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా మన నోరు ప్రభువుని స్తుతిస్తూనే ఉంది. ఏదో పండగ వచ్చినప్పుడు స్తోత్రాలు చెప్పి ఆరాధించటం కాదు, కానీ ప్రతి క్షణము దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని తలపోసుకుంటూ స్తుతి చెల్లిస్తున్నాం. ఎందుకు? ఎన్నెన్నో ఉపకారాలు ప్రభు మన జీవితంలో చేశారు గనుక, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు మన ఎడల జరిగించారు గనుక ఆయన నామం స్తుతించబడేటట్లుగా ఆయన నామం పేరట గాన ప్రతిగానం చే. లేవ్యాకాండంలో ఒక మాట చదువుతారు. లేవ్యాకాండం 23:40 వాక్యాన్ని చదువుతారు. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించిన అనేక రకములైన ఫలవృక్షాలను గురించి చెప్పాడు. దైవ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి చెట్ల కొమ్మలను పట్టుకొని దేవుని సన్నిధిలో ఉత్సహించుచూ ఆరాధించాలి అంటారు. అందుకే ఈ ఈత మాటలకు చక్కగా అలంకరించుకొని పువ్వులు పెట్టి, రంగులు రంగులు పువ్వులు పెట్టి దేవుని నామాన్ని ఆ రోజే కాదు ఈరోజు కూడా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నామని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గాన ప్రతిగానాలు చేయటం ప్రారంభిస్తున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు విజయోత్సవముతో ఊరేగించబడేటటువంటి వ్యక్తివిగా
ప్రభునామాన్ని స్తుతించి కీర్తించి ఆరాధించగలిగే స్థితిని పొందాలి అంటాడు. దేవుని వాక్యంలో మరొక వాక్యాన్ని గుర్తు చేస్తాను. యోహాను శుభవర్తమానం 16:33 చదువుతారు. దేవునికి స్తోత్రం. ఖర్జూరపు మట్ట జయ జీవితానికి సాదృశ్యమని వింటూ వచ్చాము. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో అతనికి సమాధానం దొరుకుతుంది అంటాడు. నా యందు మీకు సమాధానం కలుగుతుంది. లోకములో శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇక్కట్లుంటాయి, అయినా కూడా యేసుక్రీస్తు సమస్తాన్ని జయించిన వాడు గనుక ఆ జయ జీవితాన్ని మనకి కలుగు చేయాలని, ఆ ఉన్నతమైనటువంటి మేలు మనకు కలుగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే అంటాడు, నేను మీకు సమాధానాన్ని కలుగు చేస్తాను. యేసుక్రీస్తు, విజయవంతుడైనటువంటి యేసుక్రీస్తు మన జీవితానికి సమాధానాన్ని ప్రత్యక్షపరిచేటటువంటి వాడు. ఏ కుటుంబానికైతే సమాధానం లేదో ఆ కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని కలుగు చేసి ఒక గొప్ప జయ జీవితాన్ని, సంపూర్ణ సంతోషాన్ని పొందగలిగే స్థితిని ప్రభు కలుగు చేయటానికి సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన జీవితపు ప్రయాణంలో ఏ చోట అపజయం మనకు ఎదురుపడిందో ఆ చోట జయ జీవితాన్ని పొందగలిగేటట్లు దేవుడిచ్చే విలువైన సమాధానాన్ని మనం పొందుకుంటే ఆ సమాధానం మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2:15 ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి జయ జీవితం అనేది సిలువ విలువ ద్వారా, యేసుక్రీస్తు కనుపరిచినటువంటి సిలువ ద్వారా ఒక వ్యక్తికి విజయోత్సవాన్ని దేవుడు కలుగు చేయటం ప్రారంభిస్తున్నాను అంటాడు. అంటే సిలువ చాలా ప్రాధాన్యమైనది. క్రీస్తు మార్గంలో నడిపించబడే ప్రతి ఒక్కరికి సిలువ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు, ప్రతిరోజు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని వెంబడించమంటాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా సిలువ శ్రమలను భరించుకుంటూ ప్రభు కొరకు ఒక విలువైన సాక్షిగా జీవించగలిగేటట్లు. ఎందుకంటే సిలువ ఉన్న చోట విలువ అనేది ప్రసాదించబడుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఈ సేవా పరిచర్యలోకి వచ్చినప్పుడు, ప్రారంభ దినాల్లో ఉంటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రార్థనలో ఒక సిలువ నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంది. నేను ఆ సిలువను చూస్తున్న పదే పదే కనబడుతుంది. నిద్రపోతున్న కళ్ళలో కూడా అదే కనబడుతుంది. నాకు భయం వేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి సండే క్లాస్కి వెళ్ళి సండే క్లాసులో టీచర్స్ చెప్పిన పాఠాలు వినేటప్పుడు సిలువ అంటే శ్రమలు, శ్రమల మార్గం, ఇరుకు మార్గం, ఇక్కట్లు కలిగిన మార్గం, ఇన్ని బోధలు చేసేవాళ్ళం. అవి విన్నప్పుడు వాటిని విన్నటువంటి మాటలను గుర్తు తెచ్చుకొని ఈ సిలువ శ్రమలు అవసరమా, ఏంటి ఇట్లా సిలువ కనబడుతుందని ఉదయకాలం లేచిన తర్వాత మేరక్ గారు ఉంటే మేరక్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మా నాకు ఇలాంటి సిలువ కనబడింది అని అంటే, అప్పుడు ఆమె అన్నారు, సిలువ అంటే శ్రమలు. సేవలో కొనసాగించబడుతున్నప్పుడు శ్రమలు వస్తాయి.
ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, అయినా ఈ సిలువ నిన్ను జీవితాంతం కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా నాకు ఆశ తెరకు యేసన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పాను. వారు కూడా ఇదే మాట చెప్పారు. ఈ 30 ఏళ్ళు ఈ సేవా జీవితంలో శ్రమలు రాలేదంటే వచ్చాయి, నిందలు రాలేదంటే వచ్చాయి, అవమానాలు కలగలేదంటే కలిగాయి. తోటి సేవకుల ద్వారా వచ్చాయి, సంఘాల ద్వారా వచ్చాయి, రకరకాల వ్యక్తుల ద్వారా వచ్చాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు ప్రతి మానవుని హృదయం కృంగినట్లుగా నా హృదయం కూడా కృంగేది. ఏమిటి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అని. ఎప్పుడైనా కృంగిన సందర్భంలో అసమాధానంగా ఉండి నెమ్మది లేకుండా బాధపడుతున్న సందర్భంలో ఈ సిలువ నా కళ్ళ ఎదుటికి వచ్చి నిలబడుతుంది. నిలబడి సిలువలో నుండి నాకు మాటలు వినబడతాయి. ఏమిటంటే పిలిచిన వాడు నేను కదా, నేను పిలిచింది నిన్ను, నేను నిన్ను పిలిచాను. పిలిచిన నేను నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? నీవెందుకు కంగారు పడుతున్నావు? నీవెందుకు కృంగిపోతున్నావు అని సిలువ పలు సందర్భాలలో ధైర్యపరిచిన సందర్భాలు నాకు ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, ఆ సిలువ చేత మనము విజయోత్సవముతో బాహాటంగా ప్రభునామాన్ని స్తుతించగలుగుతాము. దేవునికి స్తోత్రం. ప్రిల్లారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దర్శనాన్ని ఇచ్చుంటాడు. సిలువనే కాదు, ఇవ్వబడిన ప్రతి దర్శనం అది చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించాలి. మానిటర్ అట్ల చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించాలి. కొంతమంది దర్శనాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇబ్బందుల్లో పడిపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ ఎందుకులే ప్రార్థన, అనవసరంగా దిగాం, అనవసరంగా బాప్తిసాలు తీసుకున్నాం, లోకంలో ఉన్నవాళ్ళంతా బాగానే ఉన్నారు, నేనేంటి ఇలా మార్చబడిపోయానని కొన్నిసార్లు లోకములో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు కలవరపడుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, విజయోత్సవముతో దేవుడు జయ జీవితాన్ని పొందాడు, ఆయన జయవీరుడిగా మార్చబడినట్లుగా మనము కూడా సమస్త కార్యాన్ని జయించి సమాధాన సంతోషాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఖర్జూరపు వృక్షం సౌందర్యం గలది. ఖర్జూరపు వృక్షం సౌందర్యం గలది. న్యాయాధిపతులు గ్రంథం 1వ అధ్యాయం, న్యాయాధిపతులు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌందర్యము కలిగినటువంటి ఈ ఖర్జూరపు మట్టలో కలిగిన చోట నివసించటం ప్రారంభించినట్టుగా చూడగలుగుతాం. అంటే అందము కలిగినది ఖర్జూరపు చెట్టు చాలా సౌందర్యంగా ఉంటుంది. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దారి పొడుగుతున్న కూడా ఈ ఖర్జూరపు చెట్లే, మనకి ఈత చెట్లు కనబడినట్లుగా ఖర్జూరపు చెట్లు చాలా సొగసుగా ఉంటాయి. మనకు దొరికే ఖర్జూరపు పండ్లు చిన్న చిన్నవి ఉంటాయి, కానీ చాలా పొడుగైనటువంటి ఖర్జూరపు పండ్లు, 2 పండ్లు తిన్నామంటే కడుపు నిండిపోతుంది. సౌందర్యం కలిగినటువంటి ఖర్జూరపు మట్ట. అంటే ఒక ఖర్జూరపు చెట్టు సౌందర్యంగా ఉండినట్లుగా క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి సౌందర్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌందర్యం అంటే వెలుపట అలంకారం కాదు, వెలుపట అలంకారం కాదు. వెలుపట అలంకారం చాలా బాగుంటుంది, కనబడుతుంది అందరికీ, కానీ అంతరంగం, హృదయపు అంతరభాగం పరిశుద్ధంగాను సౌందర్యంగా కనబడేటట్లుగా ఉండాలి.
వెలుపట అలంకారాన్ని గురించి రాయబడింది. అందం మోసకరం బాగా తెలుసు మనకి, తెలిసిన మాటలు ఇవన్నీ. సౌందర్యం వ్యర్థం అని అంటుంది. అయితే ఆత్మీయులు జీవితపు ప్రయాణములో ఉండవలసిన సౌందర్యం ఏంటంటే అంతరంగములో అందంగా ఉండాలి, పరిశుభ్రంగా, పరిశుద్ధత కలిగి సౌందర్యం కలిగినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోట రమ్యమైనది, చాలు, ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్లు కలిగిన ఈ పట్టణం రమ్యమైనటువంటి పట్టణంగా, అందంగా, అంటే భాషా విధానం కానీ నడవడిక కానీ పద్ధతులు కానీ చాలా అందంగా ఉండాలి అంటాడు. పరిశుద్ధత కలిగినటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు సంఘం, మనం సంఘంగా చేర్చబడి ఉన్నాం. ఈ సంఘాన్ని గురించి ప్రభువు చెప్పేటటువంటి మాట ఏంటంటే, సంఘమా, నీ స్వరమైనా నీ ముఖమైనా మనోహరంగా అందంగా కనబడాలి అంటాడు. పరంగీతాలు 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది, బండసందుల ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం, అందుకని మనోహరమైన నీ ముఖాన్ని నాకు చూపించు, మధురమైన నీ స్వరాన్ని నాకు వినిపించు అంటాడు. అంటే సంఘం అందంగా పరిశుద్ధంగా తీర్చిదిద్దబడాలంటే నీ స్వరము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. అంతేకాదు నీ హృదయ అంతర్భాగం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తివిగా ఉండాలి. అప్పుడే ఆ దేవదేవుడు మన జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని మనల్ని బట్టి చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుడైన యేసును గురించి, ఇక్కడ సంఘానికి క్రీస్తునకు ఉన్న సంబంధాన్ని గురించి మనం గుర్తించాలి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఆయన గుర్తించవచ్చు అంటాడు. అంటే క్రీస్తుని గుర్తించగలిగే స్థితికి సంఘం ఎదిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుని ఎదుట అందంగా చాలా పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు కలిగి మంచి గుణాతిశయములు కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. గుణం దేవుని వాక్యంలో మనకి కనబడతాయి, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయం, గుణమనబడుతున్న అక్షయ అలంకారాన్ని ధరించుకోమంటాడు. సాధువైనట్టు, మృదువైనట్టు, మృదువైనటువంటి మాటలు క్రోధాన్ని చల్లారుస్తాయని రాయబడి ఉంది. ఎదుటి వ్యక్తిని ప్రేమ చేత నీవు ఆకర్షించ, అదే అందం. అందం అంటే వెలుపట అలంకారం కాదు. ఎదుటి వ్యక్తి రగిలిపోతున్నప్పుడు, ఎదుటి వ్యక్తి బాగా టెంపర్ ఎక్కువైపోయి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ప్రేమగా క్రీస్తు ప్రేమను కనపరిచి నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం పరిపూర్ణంగా మార్పు చెందటానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను గుంటూరులో ఉన్నప్పుడు కొన్ని విచిత్రాలు చూసేవాడిని. ఏమిటంటే, మేరక్ గారు ఉండేవాళ్ళు అక్కడ, ఆ కూర్చోనే ఉండేది, ఆ సీట్లో కూర్చొని ఉండేది. కొంతమంది రగిలిపోతూ వచ్చేవాళ్ళు. ఎలా వచ్చేవాళ్ళు అంటే చెమట్లు కక్కుతా రగిలిపోతూ తేల్చుకోవడం అని వచ్చేవాళ్ళు. ఆమె ఏం మాట్లాడేది కాదు, కూర్చోబెట్టేది, కూర్చో ఎండను పడి వచ్చే కూర్చో అని, చల్లగా నీళ్ళు ఇవ్వండిరా, మజ్జిగ ఇవ్వండిరా అనేది. శుభ్రంగా మజ్జిగిస్తే తాగేవాళ్ళు. 5-10 నిమిషాల తర్వాత మాట్లాడమంటే మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు ప్రార్థన చేయించుకొని. ఏముండదే కదా ఇక ఆడ, ఏమి లేదు, ఆమె ఏమి మాట్లాడేది కాదు, చల్లటి మజ్జిగిచ్చేదంతే, దెబ్బకు కూలింగ్, ఉన్నది మొత్తం దిగిపోయేది, కామ్గా వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా వచ్చిన వాళ్ళకి వేడివేడిగా
టీ ఇచ్చామనుకో ఎండలో వచ్చినాడుకి, రగిలిపోయేవాడు ఇంకొంచెం రగిలిపోయి మంట రగిలించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒక వ్యక్తి ద్వేషముతో రగిలిపోతూ వస్తున్నా, పగతో రగిలిపోతూ వస్తున్నా, యేసు క్రీస్తు ప్రేమను నీవు కనుపరిచి ఆ సౌందర్యాన్ని నీవు పొందుకొని నీవు ప్రజల ఎదుట ఆ చక్కటి ఒప్పుకోలు కలిగిన వ్యక్తివిగా ఉంటే ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో మేలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం సౌందర్యం కలిగినటువంటి వ్యక్తులుగా అందముగా అందముగా. కొందరు పాట పాడితే చాలా అందంగా పాడతారు, ప్రార్థన చేస్తే చాలా అందంగా ఇనసంపుగా ఉంటుంది. మాకు ఒక అక్క ఉంది సంఘంలో, అందరు పాడతారా ఆమె మాత్రం సపరేట్గా వినబడుతూ ఉంటుంది, ఆమె గొంతు సపరేట్గా వినబడుతుంది, ఎవరిలో కలవదు, ఆమెక పాటికి ఆమె పాడుకుంటూ ఉంటుంది. మనం పాట పాడినా ప్రభువుని స్తుతించినా ఆరాధించినా నా తండ్రి నామము నన్ను బట్టి మహిమపరచబడాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది చేసినా ఏది చేసినా నా దేవుడు నన్ను బట్టి మహిమపరచబడాలి. అది మనం కోరుకున్నప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి ఆ గుణాతిశయాన్ని గుర్తించి నిన్ను ఇంకా ఇంకా అభివృద్ధిలోనికి తీసుకుని రావాలని, విస్తారమైన దీవెన కలుగు చేయాలని కోరేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు చాలా స్టైల్ ఉండేది మనకి, అందవంతంగా అందాన్ని గురించి చెప్తున్నా కనుక చెప్తున్నా, చాలా స్టైల్ ఉండేది మనకి చిన్నప్పుడు. చేతికి వాచి కట్టేవాడిని, గొంతు దాకా బటన్ పెట్టేసేవాడిని, మామూలు స్టైల్ కాదు, తక్కువ సూటు అంత మామూలుగా ఉండేది కదా వ్యవహారం అందప్పుడు చిన్నప్పుడు. స్కూల్కి వెళ్ళినా కూడా కర్చీపులో పౌడర్ వేసుకొని వెళ్ళేది. ఒకవేళ మగం జరిగిందనుకో మళ్ళీ వెళ్ళి శుభ్రంగా కడిగి అనుకొని శుభ్రంగా స్టైల్ చేసుకొని చక్కగా నీట్గా దూక్కునేవాడిని. అంతేకాదు మనకి మన దెబ్బకి ఇంట్లో నెలకి 2 పౌడర్ డబ్బాలు అయిపోయాయి. రుద్దిందే రుద్దుడు, మామూలు రుద్దుడు కాదేక. నిద్రపోతామా రాత్రులు, మధ్యరాత్రులు మెలకు వస్తే లేచెళ్ళి శుభ్రంగా మొహం కడుక్కొని సబ్బేసి మళ్ళీ పౌడర్ రాసుకొని తల నీట్గా దూకొని మళ్ళీ పడుకునేవాడిని. రాత్రి ఎన్నిసార్లు మెలకు వస్తే అన్నిసార్లు వేసేవాడిని, ఫుల్గా మేకప్ వేసుకొని పడుకునేవాడిని. అయితే ప్రభువు నన్ను బాగు చేసిన తరువాత, మరణములో నుండి జీవములోనికి దాటించిన తరువాత నా బ్రతుకుని దేవుడు విప్లవాత్మకంగా మార్చాడు, జీవితాన్ని మార్చాడు. ఆ లోకపు సౌందర్యం ఉందే పనికిరాంది, దాన్ని తీసివేసి పవిత్రపరిచి ఒక నూతనత్వాన్ని కలుగు చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలు సోకు కాదు, భయంకరమైన సోకు. ఈ ముఖానికి రంగుంటే ఇంకెట్టుండేదో, లేకపోతే నంత మేకప్. చాలామంది చూడండి కావాలంటే అద్దాలు అరిగిపోతుంటాయి. దేవుని వాక్యం అంటది మనకు కావాల్సింది వెలుపట అలంకారం కాదు, అంతరంగం పరిశుభ్రంగా ఉండాలి, సౌందర్యం కలిగి. అందుకే ప్రభువు సౌందర్యం కలిగినటువంటి సంఘాన్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఖర్జూరపు మట్ట సౌందర్యంగా ఉన్నట్లు మన జీవితాలు కూడా సంఘ సహవాసంలో సౌందర్యం కలిగి ఉన్నత క్షేమంతో నడిపించబడేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో విషయం చెప్తాను. మూడు, ఖర్జూరపు వృక్షం తిన్నగా పెరుగుతుంది. ఖర్జూరపు వృక్షం తిన్నగా పెరుగుతుంది. పరమగీతములు 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం. నీవు తాళ్ళ వృక్షమంత తిన్నని దానవు. సంఘాన్ని పోలుస్తున్నాడు. సంగమా, నీవు తిన్న
సన్నగా ఎదగాలి. టెంకాయ చెట్లు ఇటు కొని పోయి ఉంటాయి, ఇటు కొని పోయి ఉంటాయి. తాటి చెట్లు కూడా కొన్నిసార్లు మెలుకులు మెలుకులు తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఖర్జూరపు చెట్టు తిన్నగా ఎదుగుతుంది. అంటే దైవ దృష్టి కలిగినటువంటిది. దేవునికి స్తోత్రం. ఏ దృష్టి కలిగింది? దైవ దృష్టి. నీవు ఖర్జూరపు వృక్షము వలె తిన్నగా ఏపుగా పైకి ఎదిగే వ్యక్తివిగా ఉండాలి. మన ఇళ్ళ ముందు యాప చెట్లు ఉంటాయి, అది తిన్నగా పెరగదు. ఈ ఇంటి వైపు ఒక కొమ్మ, ఈ ఇంటి వైపు ఒక కొమ్మ ఉంటుంది, ఆ ఇంటికి ఒక కొమ్మ ఉంటుంది, ఈ ఇంటికి ఒక కొమ్మ ఉంటుంది, వెనకింట్లో కూడా ఇల్లు ఉంటుంది. అంటే అన్ని వైపుల సమాచారం కావాలా ఈ యాప చెట్టుకి? ఈ యాప చెట్టుకి అన్ని వైపులు ఉన్న సమాచారాలు కావాలా? చూడండి, కావాలంటే చెట్టు ఏడే ఉంటుందా? వేరు నాలుగు ఇల్లు దాటి ఉంటుంది. అంటే చెట్టు ఏడే ఉన్నా సారం మాత్రం నాలుగు ఇళ్ళు అవతల ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటా ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది మనము తిన్నగా ప్రభువుని చూడగలిగేటట్లుగా. అటువైపు ఇటువైపు ఆ వాళ్ళు బాగా చేస్తారేమో, వీళ్ళేమని చేస్తారేమో, వాళ్ళేమని చేస్తారేమోనని మనుషుల మొక్క తేజస్సును పొరపాటును చూడకూడదు. నిన్ను నన్ను పిలిచింది సర్వశక్తి కలిగిన దేవుడు గనుక ఆయన ముఖ తేజస్సును మనం చూస్తే ఆయన మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేలు చేయగలిగినటువంటి వాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు తిన్నగా ఎదిగే వ్యక్తివిగా. వంకర టెంకరగా తిరిగితే పరిశుద్ధ గ్రంథం దాని గురించి పోల్చబడుతున్న మాట ఏంటంటే పాపముతో సమానం. ఎటువైపు అంటే అటువైపు చూస్తే పాపముతో పోల్చబడుతుంది. నీ దృష్టి పరసంబంధమైన దృష్టి కలిగినదిగా ఉండాలి. 125వ కీర్తన 5వ చరణాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని ఎవరైతే పాపములో ఉండి అటు ఇటు వంకరతనం కలిగి జీవిస్తున్నారో. వంకరతనం అంటే ఎటు పడితే అటు పోయేది కాదు, అబద్ధం చెప్పటమే పెద్ద వంకరతనం. తడుములాడుకోకుండా చెప్తుంటారు కొంతమంది అబద్ధాలు. అబద్ధం ఎంత భయంకరమైనదంటే క్రీస్తు సరళత ఎదుట ఉండనివ్వకుండా ప్రక్కకు తొలగించేంత స్థితిని కలుగు చేస్తుంది అబద్ధం. సేవకొచ్చిన ప్రారంభ దినాలలో నేను ఒక చిన్న విషయంలో అబద్ధం ఆడాను దైవ సేవకులు ఏసన్ గారి దగ్గర. నాకు ఇవ్వబడిన పరిచర్య, ఆ రోజుల్లో ఒక విలువైన పరిచర్య చేస్తున్నాను నేను. ఎప్పుడైతే నేను అబద్ధం చెప్పానో అది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తున్నానండి. నాకున్న పరిచయం తీసి పక్కన పెట్టేశారు. ఎవరు నాతో మాట్లాడట్లేదు, తోటి సేవకులు కూడా మాట్లాడట్లేదు. ఒకవేళ యేసుని గారు ఏదన్నా కోటాలకి వెళ్ళి వచ్చి రాగానే అందరం గొమ్మలో నిలబడి కనబడేవాళ్ళం. అందరికీ వందనాలు చెప్పేవాడు, నేను మాత్రం వందనాలు చెప్తే ఆయన పట్టించుకునేవాడు కాదు. ప్రార్థనా కూటాలు లేవు. శనివారం కూటానికి వచ్చిన ఆత్మనింపుదలు లేదు. ఇంచుమించు నెల దినాలు నేను పడిన బాధ, భయంకరమైన బాధ. కొన్నిసార్లు మన ఇళ్లలో మన పిల్లలు మనల్ని పలకరించకపోతే ఎంత బాధపడతాం. ఒక్కరోజున దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు కానీ పలకరించకపోతే ఎంత కుమిలిపోతాం, ఎంత వేదన చెందుతాం. నెల దినాలు నేను పడిన బాధ మామూలు బాధ కాదండి. నెల దినాల తర్వాత నేను వెళ్ళి ప్రాధేయపడి ఏడుస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు, నేను మర్చిపోలేను. దేవా, అబద్ధానికి జనకుడు సాతానుడు,
సాతానుడు తండ్రిగా ఉండకూడదు ఈ వ్యక్తికి, మీరు తండ్రిగా ఉండాలి. ఈ అబద్ధం వలన సేవ జీవితం నాశనం అయిపోతుంది, బ్రతుకు నాశనం అయిపోతుంది. ఇతడు బ్రతుకు నాశనం కాకూడదు. ఇంచుమించుగా అర్ధ గంట సేపు నా కొరకు బాగా ప్రార్థన చేశారండి ఆ రోజు, నేను మర్చిపోలేను. అందుకే గబుక్కున అబద్ధం చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది నాకు. నెల దినాలు నేను కోల్పోయింది చాలా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, వంకర త్రోవలో కానీ మనం వెళితే మన జీవితపు ప్రయాణం చాలా భయంకరంగా కఠినంగా మార్చబడిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో చదువుతారు, 2:15 చదువుతారు. వారు నడుచుకునేటటువంటి త్రోవ వంకరది, వాళ్ళు కుటిల వర్తనులు అంటారు. మనం వెళ్ళేటటువంటి మార్గంలో ఎక్కడ కూడా వంకరతనానికి చోటు ఇవ్వకూడదు. యేసుక్రీస్తుని గాన ప్రతిగానాలు చేస్తూ జయము 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 అని ఆర్భాటంగా కేకలు వేస్తున్నారంటే, ఆ స్థితి మన జీవితంలో కలగాలి అంటే మనం వంకర స్థితిలో ఉండకూడదు, తిన్నగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఖర్జూరపు చెట్టు తిన్నగా ఎదిగినట్లు ప్రతి ఆత్మీయులు తిన్నగా ఎదగాలి. కొన్నిసార్లు గమనించండి, కొన్నిసార్లు మనల్ని ఈ మార్గంలో తీసుకుని వచ్చిన వాళ్ళు పడిపోయి ఉంటారు. మనకి రక్షణ మార్గాన్ని గురించి బోధించి క్రీస్తు ప్రేమను గురించి కనపరిచినటువంటి వాళ్ళు ఒకవేళ తప్పిపోయి ఉండొచ్చు. నీవు వాళ్ళని చూస్తూ ఉండకూడదు, ఎందుకనంటే వాళ్ళు నీకు ఒక మార్గమై నిలిచారు. చేతనైతే ప్రార్థించాలి, వాళ్ళని చూస్తూ వాళ్ళే పడిపోయారు, సంవత్సరాల తర్వాత భక్తి చేస్తున్న వాళ్ళే పడిపోయారు, లోకంలో కలిసిపోయారు, నా బతుకెంత అని మనల్ని మనం కించపరుచుకోకూడదు. దేవుని ముఖ తేజస్సును చూడాలి. అందుకే హెబ్రీ పత్రికలో మాట చదువుతాం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాప భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అంటే వాక్యం మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్లో అది పూర్తి చేసేటట్టున్నారు మీరు. అంటే కొన్ని మాటలే గుర్తున్నట్టున్నాయి మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చూడాలి గట్టి చెప్పండి, అక్కల వైపా, నిరీక్షణ పాస్టర్ గారి వైపా, సాగర్ పాస్టర్ వైపా, ఎవరి వైపు చూడాలి? మనుషుల ముఖాన్ని చూస్తే మధ్యలోనే పడిపోతాం, పొరపాటును కూడా ముందుకు వెళ్ళలేం. విశ్వాసకర్త అయిన యేసుక్రీస్తు ముఖ తేజస్సును చూస్తే నీవు పరసంబంధమైన దృష్టి కలిగి, ఆ పరసంబంధమైన ఆలోచన కలిగి, మనం జీవిస్తున్న ఈ కాలం ప్రభురాకడ సమీపిస్తున్న కాలం. ఈ ప్రభురాకడ సమీపిస్తున్న ఈ కాలంలో వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ జీవించే కాలం కాదు. ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకునే రోజులు ఇవి, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకునే రోజులు ఇవి, ఎవరికి వాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే కాలం ఇది. అందుకని విశ్వాసకర్త ముఖ తేజస్సును చూసుకుంటూ మనం సాగి వెళితే ఆయన మన జీవితానికి విలువను ప్రసాదింపచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు చక్కటి మార్గంలో నడిపి. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతారు, 59:8 చదవండి, ఎవరైనా చదవచ్చు, చదవచ్చు వాళ్ళు. చూడండి, వంకర త్రోవలు వెళ్తే శాంతి ఉండదట. పరిపూర్ణ శాంతి సమాధానం పొందాలంటే తిన్నని మార్గం,
నీ గురి, నీ చూపు, నీ ఆలోచనలన్నీ పరసంబంధమైనవై ఉంటే ఆ పరసంబంధమైన యోచన మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటను కూడా చెప్తాను. ఖర్జూరపు చెట్టు ఆశీర్వదించబడినది. ఖర్జూరపు చెట్టు ఆశీర్వదించబడినది. 92వ కీర్తన 12-13 చరణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడైన వ్యక్తి ఖర్జూరపు వృక్షము వలె మవ్వ వేసి ఎదుగుతాడు. లెబానోని మీది దేవదారు వృక్షము వలె. దేవదారు వృక్షాన్ని గురించి కూడా నేను చదివినప్పుడు చదివిన వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. అయితే గతంలో హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాం సువార్త సభల నిమిత్తం. అక్కడికి వెళ్ళినప్పుడు దేవదారు వృక్షాలు చూశాను నేను. అక్కడ మామూలుగా అయితే బైబుల్లో చదవటం వరకే, అక్కడ చూసాం డైరెక్ట్గా చూసినప్పుడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన విశ్వాసి దాని గురించి చెప్తున్నాడు. ఒక్కొక్క చెట్టు చాలా పర్వతాల కంటే ఎత్తుగా పెరుగున్నాయి. ఒక్కొక్క చెట్టు ఇంత పెద్దది ఉంది. ఈ విస్తరణ 40 అడుగుల విస్తరణ ఉంది. ఎన్ని పెను తుఫానులు వచ్చినా ఇది కదలదంట. ఎంత విస్తరణ, 40 అడుగుల విస్తరణలో ఉంది, పెద్దది. అట్లాగే తిన్నగా పైకి ఎదుగు ఉంది. ఒకవేళ పెద్ద గాలి వచ్చినా అలా ముందుకొచ్చి అలా ఇల్లు మళ్ళా కూర్చుంటుంది. అందుకే సంఘానికి కూడా దేవదారు వృక్షాలకి, ఖర్జూరపు వృక్షాలకి దేవుడు పోలుస్తూ వచ్చాడు. చిన్నగా ఎదిగినట్లు. అందుకే ఇక్కడ మనం చదివాం, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలెను లెబానోను మీది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసింది ఏంటంటే దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తులై మనము ప్రభు సన్నిధిలో నాటబడాలి. ప్రతి చెట్టు అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి సహవాసములో నాటబడాలి. ఎంతకాలం అంటే ప్రభు వచ్చే అంతకాలం నాటబడాలి. ఈ చెట్టుకు శోధన రాదంటే వస్తుంది. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పెను తుఫానులు కదిలించడానికి ప్రయత్నం చేస్తుంది, అయినా ఇది కదల్చబడదు. ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తిగా నిన్ను ఎవరు కదిలించాలని ప్రయత్నం చేసినా నీవు కదలకూడదు. ఎందుకనంటే నీవు పొందిన అభిషేకం, నీవు కడగబడింది యేసు రక్తం చేత అయితే, నీవు విశ్వాస జీవితం సరైన విశ్వాస జీవితం అయితే నీ జీవితం కదిలిపోకుండా స్థిరపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న సమస్య వచ్చినప్పుడు కదిలిపోతుంటారు చాలామంది. చిన్న కష్టం వస్తే కదిలిపోతుంటారు. చిన్న బాధ కలిగినప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రియ దేవుని ప్రజలారా, నీ పునాది గట్టిగా ఉంటే ఎవరు నిన్ను కదిలించినా నీవు పొరపాటున కూడా కదల్చబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరుంటారు సంఘంలో, వాళ్ళ పని ఏంటంటే కదిలిస్తూ ఉంటారు జనాల్ని. ఏం చేస్తారు చెప్పండి గట్టిగా. కదిలిస్తూ ఉంటారు విశ్వాసాన్ని, కదిలిస్తుంటారు. వాళ్ళకి అదే పని, అందరినీ కదిలించి కదిలించి వాళ్ళు స్థిరంగా ఉండక ఉండేవాళ్ళని కూడా స్థిరంగా ఉండనివ్వరు. బైబిల్లో మీకు చూపిస్తాను ఆ వ్యక్తిని గురించి. యోహాను మూడో పత్రిక
9వ వాక్యాన్ని చదువుతారు. సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రధానత్వాన్ని కోరుకుంటున్న దియోత్రెఫే. ఏం పేరు చెప్పండి? దియోత్రెఫే అనబడుతున్న వ్యక్తి ప్రాధాన్యతను కోరుకుంటున్నాడు. వాడు మమ్మల్ని అంగీకరించట్లేదు. ఇలాంటి వాళ్ళు ప్రతి సంఘాల్లో ఉంటారు. ప్రతి సంఘంలో, అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, ఇట్టంటి వాళ్ళు ఉంటారు. దియోత్రెఫే లాంటి వాళ్ళు, వీళ్ళకి ఎంతసేపటికి కావాల్సింది ఏంటంటే ప్రాధాన్యత. ప్రాధాన్యతను కోరుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతుంటారు. పొరపాటున ఏ రోజైనా పాస్టర్ గారు కొత్తగా వచ్చిన వ్యక్తిని, బ్రదరు వాటర్ బాటిల్ పట్టుకో అని అన్నీ ఇచ్చాడు అనుకో, ఇక దృష్టి అంత సంఘపు దృష్టి అంత ఏం మాట్లాడరు. సంఘపు దృష్టి అంతా వాడి మీదకి వెళ్ళిపోదు. ఈడెవడు, ఎక్కడి నుండి వచ్చాడు, పాస్టర్ గారికి ఏమవుతాడు, చుట్టాలా లేకపోతే పక్కింటోడా, ఎలాగా వీడికిచ్చాడేంటి, ఎక్కడి నుండి వచ్చాడు వీడు. ఇక మైండు ఏది వాటర్ బాటిల్ ఇచ్చిన దానికి మైండ్ చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అవసరమైతే బయటికి వెళ్ళిపోయి ఫోన్లో కూడా మాట్లాడేసుకుని ఎవడు ఏంటని తేల్చేసుకునే పరిస్థితి. అంటే బాటిల్ పట్టుకున్నా బ్యాగు పట్టుకున్నా ఏం మాట్లాడరు. నేను తప్ప ఎవరు పట్టుకోవడానికి లేదు. ప్రధానత్వాన్ని కోరుకునే దియోత్రెఫే లాంటి వాళ్ళు ఉంటారు. ఇతడు చదవమా, సంఘాన్ని గురించైనా చెప్తాడు, పాస్టర్ గారి గురించైనా చెప్తాడు, హోసన్న మహేంద్రాన్ని గురించైనా చెప్తాడు. బయటికి వెళ్ళి లేని పోయిన ప్రచారాలన్నీ చేస్తుంటాడు. పోవాకండి అక్కడికే, ఎందుకు పోతున్నారు అని లేనిపోయిని. ఒకప్పుడు 10 మందిని ఈయనే ఎక్కించుకొని వచ్చాడు ఆటోలో. హోసన్న మహేంద్ర ఒకటి పెట్టారు, రండి వెళ్దాం ప్రార్థనకి వెళ్దాం బాగుంది ఏసన్న గారు సంఘం అని చెప్పి 10 మందిని ఆటోలు ఎక్కించుకొని తెచ్చినోడు ఒకప్పుడు. ఇక్కడ ప్రాధాన్యత అనేది కోల్పోయేసరికి ఈ 10 మందిని మళ్ళీ ఆటో ఎక్కించుకొని మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇంకో దగ్గర కొత్త అయ్యగారు వచ్చారు, ఆడు బాగా చెప్తున్నారు, అద్భుతాలు బాగా జరుగుతున్నాయి, ఇక్కడ పవర్ లేదు, వెళ్ళిపోదాం పదాం, నేను ఎక్కించుకుంటాడు ఆటో. ఈ 10 గొర్రెలు ఉన్నాయే, ఈయన తీసుకొచ్చిన గొర్రెలు 10 గొర్రెలు వీళ్ళన్నా మాట్లాడాలి కదా అన్నా. ఒకప్పుడు మనం అక్కడెక్కడో ఉన్నవాళ్ళం, సంఘం మంచిది, ఆత్మీయ ఉజ్జీవ జ్వాలను ఇక్కడ తీసుకొచ్చావు కదా, సహవాసాన్ని తీసుకొచ్చావు కదా, మరి ఇక్కడ మనం స్థిరపడ్డాం కదా, 10 ఏళ్ళ నుండి ఇక్కడే ఉన్నాం కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు మేము రాము అని చెప్పి ఉండాలా. ఈ గొర్రెలు ఆ అన్నమాట విని తలకాయ ఊపి వెళ్ళిపోతాయి. మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరొచ్చు, అది సరిపోలేదట. ఈయన ఎవరిని చేర్చుకోడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ స్తోత్రం అక్క, స్తోత్రం అన్న అని ఇతడు చేర్చుకోడు ఎవరిని. ఒకవేళ ఎవరైనా ప్రేమతో చేర్చుకొని ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారని అందరూ పలకరిస్తుంటే మంట అదేగా అక్కడ ఉంది. చదువమ్మా, అంటే నే చేర్చుకుంటే నేను చేర్చుకోవాలే కానీ ఇంకొకరు ఎవరైనా చేర్చుకుంటే కాల్చిపారేస్తాను, అందరినీ నేను వదిలిపెట్టను, కడిగేస్తాను అంటూ ఉంటాడు. చేర్చుకున్న మనసు కలిగిన వారిని ఆటంకపరచుచు చదువు. ఎవరంట వెలివేసేది చెప్పండి గట్టిగా. హోసన మినిస్ట్రీ వెలివేయట్లే, నువ్వు మా సంఘానికి పనికిరావు, ఇక్కడ విశ్వాస జీవితం నువ్వు పనికిరావట్లేదు, పోపో ఎల్లో అని చెప్పి సమస్త నిన్ను బయటికి గెంటేయట్లా.
ఒకవేళ సేవకుడు నిన్ను బయటికి అంటే ఇట్లా కొందరు ఆటంకపరిచేటటువంటి వ్యక్తులు ఉంటారు, వీళ్ళు వెలివేస్తుంటారు, ఆటంకంగా ఉంటారు. ఖర్జూరపు మట్టవలే నీవు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తివిగా ఉండాలి అంటే సంఘము నీ ద్వారా ఆశీర్వాదకరంగా ఉండి నీవు పరలోక రాజ్యానికి సిద్ధపడే వ్యక్తివిగా ఉండాలంటే నీవు ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ద్వారా ఎవరు ఆటంకపరచబడకూడదు. నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నట్లుగానే అనేకులు నీవు సిద్ధపరచగలిగేటటువంటి వ్యక్తివిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, ఇలాంటి వాళ్ళు ఉంటారు. యేసన్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, సేవకులుగా మాకు చెప్పేవాడు, సంఘానికి కూడా చెప్పేవాడు. ఒకవేళ సేవకుడు కూడా, సేవకుడైనా మినిస్ట్రీ అయినా, నువ్వు మా సంఘానికి పనికిరావు, వెళ్ళిపోని మెడబెట్టి బయటికి గంటేసిన, అదిగో అదిగో ఆడ తలుపు ఉందే, ఆ చివరల తలుపు, ఆ తలుపు దగ్గర పట్టుకొని అక్కడే కూర్చొని నేను ఎక్కడికి వెళ్తానయ్యా. ఒకప్పుడు దర్శనంతో వచ్చినోడు నీ సంఘానికి, ఒకప్పుడు దేవుడు నన్ను ఈ సంఘానికి తీసుకుని వచ్చాడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నా అవివేకపు స్థితి ఇట్లా మార్చింది, ఇక మీదట నేను అటు చేయను, నా జీవితాన్ని నేను మార్చుకుంటానని ఎవరు సంఘపు గుమ్మాన్ని పట్టుకొని నిలబడతాడో వాడే నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి అలిగి వెళ్ళిపోయేవాడు కాదు. అలిగి వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటే దానికి కారణం ఒకటే, నీవు ఇంకా స్థిరంగా నిలబడలేదు, ఆశీర్వాదం లేదు జీవితంలో. నీవు దేవుని మందిరములో నాటబడిన ఖర్జూరపు వృక్షములాగా మార్చబడాలి అంటే నీ పునాది గట్టిగా వేసుకుని ఉండాలి, నీవు కదలకూడదు. రాబోయే తరానికి కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఇంత పెద్ద మందిరం ఉంది, ఇక్కడ ఎప్పుడైనా అదిగో ఆ పిల్లర్ ఉందే, ఆ రౌండ్ పిల్లర్, మొదటి పిల్లర్, ఇన్ని సంవత్సరాలను నేను మోస్తున్నాను, బరువు నా వల్ల కావట్లేదండి, కొంచెం అటంతా కచారు మెట్టగా ఇది ఒక రౌండ్ వేసి వస్తున్నాను అని కానీ ఈ స్తంభంగా నిలిందనుకో, మందిరం ఏమవుతుంది చెప్పరా? ఒకవైపుకి ఇట వాలిపోద్ది, ఇట పడిపోద్ది, ఒకవైపుకి ఇట పడిపోద్ది. నీవు సంఘములో ఒక స్తంభం. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు స్థిరపరిచాడు, వృక్షంలాగా స్థిరపరిచాడు. నీవు ఎన్ని పరిస్థితులు ఎదురుపడినా నీవు కదల్చబడకుండా నా ప్రభు కొరకు నేను సాక్షిగా ఉంటానని నీవు స్థిరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ పాటికి నాకు తిరుపతిలో అయితే రెండో ప్రసంగం స్టార్ట్ అయ్యేది, అక్కడ రెండో ప్రసంగం కూడా స్టార్ట్ అయిపోయేది ఈ పాటికి నాకు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు 8 గంటల కంటేనే మీరు 9-10 గంటలకు వస్తున్నారు, 7కైతే ఇంకెట్లా వస్తారో, 7 గంటలకైతే ఇంకెట్లా వస్తారో తెలియదు ఇక. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు లేక ఖర్జూరపు మట్టలు పరిచర్యలో వాడబడేటటువంటివి. చివరి మాట, పరిచర్యలో వాడబడేటటువంటివి. మరలా మూలవాక్యాన్ని చదువుతారు, యోహాను సువర్తమానం 12:13. ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు, ఆ చెట్టులో ఉన్న మట్టలు పరిచర్యలో వాడబడ్డాయట. యేసుక్రీస్తు వారిని గాడిద మీద ఎక్కించుకొని గాడిదను గాడిద పిల్లను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం.
చిన్న గాడిద మీద ఆయన ఎక్కినట్టుగా కూడా చూడగలుగుతాం. చిన్న గాడిద, యవ్వన గాడిద అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. గాడిదని తీసుకుని వచ్చినప్పుడు ప్రభు దాని మీదకి ఎక్కాడు. గాడిద మీదకి, గాడిద మీదకి ఎక్కిన తర్వాత ఆ గాడిదకి ఘనత వచ్చింది. ఒకప్పుడు యజమాని చేత కట్టబడిన గాడిద, ఆహారాన్ని సరైన ఆహారాన్ని భుజించలేని స్థితిలో ఉన్నటువంటి గాడిద, యేసుకి కావాలన్నప్పుడు కట్లు తెంచి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. చక్కటి శుభ్రమైన వస్త్రాలు దానికి వేసి అలంకరించారు. యేసుక్రీస్తు దాని మీద ఎక్కి కూర్చుంటే దారి పొడుగుతున్న వస్త్రాలు పరుస్తున్నారు. ఈ ఖర్జూరపు మట్లన్నీ విరిచి దారి పొడుగొట్టు పరుస్తున్నారు, జేజేలు కొడుతున్నారు. అంటే దేవుని కొరకు వాడబడే ఒక సాధనంగా మార్చబడింది. దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? గుర్రం ఉందిగా సృష్టిలో, ఒంటి ఉందిగా, రకరకాలైన జంతువులు ఉన్నాయి కదా, గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇది బలహీనమైనది. ఈ బలహీనమైనటువంటి గాడిదని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకొని ఆయన దాని మీద కూర్చున్నట్టుగా మనం గుర్తించగలుగుతాం. ఆయన్ని జేజేలు కొడుతూ దావీదురాజుకు జయము, దావీదురాజుకు జయము, ప్రభు పేరట వచ్చువాడు. నేను దావీదురాజుకు జయం అంటాను, మీరు తర్వాత మాట పూర్తి చేయండి గట్టిగా. దావీదురాజుకు జయము సరిపోలా, దావీదుకు రాజుకు జయము చాలా, దావీదురాజుకు జయము, ఇంకొంచెం సౌండ్ పెంచండి, దావీదురాజుకు జయము, దావీదురాజుకు జయము. టిఫిన్ చేసి రాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించటం ప్రారంభిస్తూ ఉంటే ప్రభు ఈ గాడిద మీద ఎక్కాడా? యవ్వన గాడిద. ఏ గాడిద? యవ్వన గాడిద. యవ్వన గాడిద మీద ఎక్కాడు. ఊర్లో చాలా గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలని ఈ గాడిదని చూస్తున్నాయి. ఇదేమిటి? నేను బలంగా ఉంటే నన్ను కోరుకోలేదేంటి ప్రభు? ఈ బలహీనమైన దాన్ని కోరుకున్నాడు, నేను సన్నగా నీకు బక్కజిక్కిపోయి ఉంది, దీన్ని కోరుకున్నాడేంటని మిగతా గాడిదలన్నీ చూస్తున్నాయి. ఈ గాడిదేమో, ఏ యోగ్యత లేదు నాకు, ఏ అర్హత లేదు నాకు, ఎందుకు పనికిరాని నన్ను ప్రభు ఎంచుకున్నాడా అని అది సంబరపడిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కర్నూలులో ఎక్కువ గాడిదలు, కర్నూలులో నేను సేవ చేశాను, అక్కడ గాడిదలు, ఫుల్ గాడిదలు, ఊరు మొత్తం గాడిదలే. ఏ గోడకన్నా వాల్ పోస్టే సాయంత్రానికి ఉండవు, ఇవి పోయి తినేస్తుంటాయి. మేము ఏం చేసేవాళ్ళంటే మీటింగ్లు అప్పుడు గాడిదలన్నిటికీ వేసేవాళ్ళం వాల్ పోస్టులు. తిరిగినంతసేపు తిరిగి గాడిదలు తిరిగి ఈ గాడిద వచ్చి ఆ గాడిద మీద ఉన్నటువంటి పోస్టర్ తింటే, ఆ గాడిద వచ్చి ఈ గాడిద మీద ఉన్న పోస్టర్ తింటే ఒకరికొకరు తింటా ఉండేటి. ఈ గాడిదలు నేను గమనించాను, వాటి గమ్మత్తు చాలా గమ్మత్తు. అయింది ఒకేసారి గుంపు గుంపుగా బయలుదేరతాయి గాడిదలన్నీ. గాడిదలు గుంపుగా బయలుదేరతాయి, కేకలు పెట్టుకుంటా కేకలు పెట్టుకుంటా అనుకుంటా కేకలు పెట్టుకుంటూ పరిగెత్తాయి, వెళ్ళి మెయిన్ సెంటర్లో నిలబడిపోతాయి. సెంటర్లో నిలబడిపోయి అన్ని పరధ్యానంలో ఉంటాయి. ఎంత ట్రాఫిక్ అన్నావని బళ్ళన్నీ ఆగిపోయినాయి. ఏం ఆ కథలో, ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, వాళ్ళకి చేతగాట్లేదు అని ఒకటే పరధ్యానం. కొంతమంది చూడండి అసలు ఎంత పరధ్యానంలో ఉంటారో, ఏం అర్థం కాదు వాళ్ళ పరిస్థితి చూస్తే. అసలు దేశాన్ని వీళ్ళు ఏలుతున్నారు అన్నట్టు కూడా అయిపోద్ది ఒక్కోసారి. పరధ్యానంలో ఉంటే అసలు
ఎవరన్నా వచ్చి కర్ర తీసుకుని ఈపు మీద సరిస్తే కానీ పోవు, దారివో. దేవుడు ఈ పరధ్యానములో ఉన్నటువంటి వాటిని ఎంపిక చేసుకున్నాడు. వీటి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలని కోరుకొని వీళ్ళరా పరుగులు తెస్తాయి ఆయన కోరుకున్నాడట. కొన్నిసార్లు అవి అరుసుకుంటూ తిరిగేట్లా ఉండేవి, ఎందుకు అరుస్తాయో తెలీదు. అవి ఊరికే కేకలు పెడతా తిరుగుతూ ఉంటాయి రోడ్లు అమ్మట, ఎందుకు అరుస్తుందో కూడా తెలియదు గాడిద. కొందరు రోడ్ల మీదకి ఎక్కి అరుస్తూ ఉంటారు, కేకలు పెడతారు, ఎందుకు కేకలు పెడతారో వాళ్ళకే తెలియదు. అందుకే ప్రభు ఇలాంటి గుణాలు కలిగిన దాన్ని ఎంపిక చేసుకున్నాడు. నేను ఎక్కి కూర్చుంటే దీని ఘనత కలుగుతుంది, వీధులంతా అరుస్తుంది, ఎందుకు అరుస్తుందో కూడా తెలియట్లేదు. ఇది అవసరం లేని అరుపులన్నీ అరుస్తుంది, నన్ను కూర్చున్న సువార్త చెప్పేదన్నగా మార్చాలి దీన్ని. ప్రభు ఆ గాడిదని ఎక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా అటు తిరిగిన వాళ్ళమే. దేవుడు ఇదిగో ఈ గాడిదలన్నిటిని ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. అవి నాలుగు కాళ్ళ గాడిదలు. గాడిదలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గనుక ఆయన మనలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బలహీనమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవుడు వాటిని ఎంపిక చేసుకొని ప్రతిది కూడా సంబరపడిపోతున్నాయి. నిజమే, లోకములో లేని వారికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోసన్న అంటే అదే అర్థం, జయము. జయముతో మనం ఊరేగేటటువంటి వ్యక్తులుగా ఉండాలి, ప్రభునామని మహిమపరిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. నీవు వాడబడాలి, ప్రభు పరిచర్యలో వాడబడాలి. ఎంత మందిరం ఉందా? ఎంత మందిరం ఉంది, పైన కింద కూడా ఉంది. ఈ మందిరాన్ని శుభ్రపరచాలంటే ఎంత టైం పడుతుంది? మన ఇళ్ళను ఊడ్చుకోవడానికి చిన్న చిన్న గదులు ఉంటాయి, ఊడ్చుకోవడం. రే పెద్దడా ఊడురా, అమ్మాయి ఊడు. ఏది ఉన్న చిన్న గదికి ఊడ్చుకోవటానికి నానా బాధలు పడుతుంటారు. మరి ఇంత మందిరాన్ని శుభ్రపరిచి నీట్గా స్టేజ్ దగ్గర నుండి మొత్తం శుభ్రపరచాలంటే నా దేవుని ఇల్లు శుభ్రంగా ఉండాలని మీరు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెత్త చెత్తగా ఉండకూడదు. దేవుని ఇల్లు శుభ్రంగా ఉంటే మన జీవితాలు, మన ఇల్లు చాలా శుభ్రంగా ఉంటాయి. ఒకవేళ బూజు పట్టిందనుకో, యేసన్ గారు చెప్పేవాడు, బూజు పట్టిందనుకో, బూజులో సాతానుగాడు కూర్చొని ఉంటాడట. బూజులో సాతానుగాడు కూర్చొని ఉంటాడట. అందుకని ఎక్కడ బూజు పట్టకూడదు. పట్టిందంటే వెంటనే వచ్చి శుభ్రం చేయాలి, ఆ దోషం పోయేటట్లకు శుభ్రం చేసుకోవాలి. నీటిగా శుభ్రపరుచుకొని నా దేవుని పరిచర్య నేను చేస్తాను. ఒకవేళ సేవకులు చెప్పినా చెప్పకపోయినా మీ బాధ్యతగా మీరు దేవుని పరిచర్య చేయాలి. మందిరంలో మందిరాన్ని మాపేసి ఊడ్చి తుడిచినా, చీపురు కడతో ఊడ్చినా, శుభ్రపరిచినా దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు ప్రభువు ద్వారా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంతగా పరిచర్య చేస్తామో, కొంతమంది ఉంటారు పాస్టర్లు చూసేటట్టు ఊడుస్తుంటారు, అది దేవుడు అంగీకరించడు. నా దేవుడు నా పరిచర్యని మెచ్చి నాకు ప్రతిఫలం ఇవ్వాలని నీవు చేయటం ప్రారంభిస్తే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు పరిచర్యలో వాడబడాలి, వాడబడని వ్యక్తిగా ఉండకూడదు. మైకిస్తే పాటలు పాడటం గొప్పతనమేం కాదు, వాక్యం చదవటం గొప్పతనమేం కాదు. నువ్వు పరిచర్య చెయ్యి, శ్రమపడు, నడుం కట్టి జీవించి ప్రభు కొరకు నీవు వాడబడు. నిశ్చయంగా నీ పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఖర్జూరపు వృక్షము వలె నీవు చక్కగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ సాగి వెళితే నిశ్చయంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్నిచ్చి ఆశీర్వాద సంతోషములతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
అని లెబోనోను మీదినటువంటి దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారని, దేవుని మందిరంలో వారు నాటు పడతారని మీరు మాకు తెలియచేశారు. నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని మందిరంలో నాటుబడిన వారై ఉండినట్లుగా ఏ ఒక్కరు కూడా తండ్రి గాలికి వలె తండ్రి రెల్లుకు వలె అటు ఇటు కదల్చబడకూడదని మీరు మాకు తెలియచేశారు. తండ్రి మీకు స్తోత్రములు నాయన. ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి దియోత్రిఫే లాంటి స్వభావాలు సంఘములో ఎక్కడ ఉండకూడదు నాయన. మేమందరము కూడా తండ్రి స్తోత్రం నాయన దేవుని సన్నిధిలో స్థిరపడినట్లుగా దేవుని కొరకు నాయన మేమందరము కూడా ప్రసరిల్లే వాక్యాన్ని ప్రతి వానికి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఖర్జూర వృక్షం అయితే తండ్రి మేమందరము కూడా పరిచర్యలో వాడబడాలని మీరు మాకు హెచ్చరిక చేశారు. నా మా జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకు అరిగిపోయి కరిగిపోయి పరిచర్య చేయగలిగే మనస్సులను ప్రతి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. బలహీనమైనటువంటి వరధ్యానములో ఉన్నటువంటి గాడిదని మీరు ఎంపిక చేసుకుని ఉన్నారు. నీ సమ్ముఖంలోటువంటి మేమందరము కూడా తండ్రి బలహీనలమే అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంపిక చేసుకుని ఉండగా మేమందరము కూడా ప్రభు కొరకు పరిచర్యలో వాడబడినట్లుగా ప్రభు పరిచర్యలో ప్రాణార్పణముగా పోయబడినట్లుగా ప్రతి ఒక్కొక్కరికి అటువంటి మనస్సులు మీరు మాకు కలుగు చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఖర్జూర వృక్షంలోటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు సంఘములో మీరు స్థిరపరచమని వేడుకొనిచున్నాను. వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. వాక్యానుసారంగా మేము జీవించగలిగే కృపను ప్రతి వానికి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. దైవ సేవకులు మీరు బలపరిచి నాయన నా దేవాన తండ్రి సంఘముతో మీరు ముచ్చటించారు. అన్నని ఇంకను మీరు బలపరచండి. వారి పరిచయం మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిలింప చేయమని వేడుకొనిచున్నాను. ఆసక్తితో నీ సన్నిధికి చేరి వచ్చిన మా ప్రియబిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నానావిధ సమస్యలతో నీ సన్నిధికి చేరి వచ్చి ఉండగా వారి సమస్యలలోంచి విడుదల కలుగు చేసి నీ మందిరంలోటువంటి మేలుల చేత తృప్తి పరచమని వేడుకొనిచున్నాను. ఈ ఆరాధన అంతటిని ఆది అంత్యము ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ సారథ్యంలో జరిగించినందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సంఘమంతటిని మీ మహిమగల రాజ్యము కొరకు మీ రహస్య రాకడు కొరకు సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం కృపతోడే ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియ